अंदर की नमस्ते ने मोदी चाल वीडियो चाल क्लियर अनलाइज मन राष्ट्र राजकीय पार्टी अटे तेलुगुदेश पार्टी वाईएसआरसीपी जनसेन मूड पार्टी वाईएसआर कांग्रेस पार्टी की प्रत्येक प्रणाली उ प्रत्येक स्ट्राटजी उ प्रत्येक टीम उ सो दाख तगटू आ पार्टी अधिनेत जगनमोहन रेड्डी गारु पावल कदुतुन्नारु ఎందుకంటే ఈ మాట పదే పదే చెప్తున్నాను తెలుగుదేశం పార్టీలో ఆ జాగృత జనసేనలో ఆ జాగృత కనిపించట్లేదు అధికారంలో ఉంటూ ఒకవైపు బయటికి 175 175 సీట్లు రావాలని గాంభీర్యంగా చెప్తూ లోలాపలం మాత్రం ఎమ్మెల్యేలతోనూ నియోజకవర్గాల ఇన్ఛార్జ్లతోనూ జిల్లాల ఇన్ఛార్జ్లతోనూ కార్యకర్తలతోనూ రేపొద్దున సోషల్ మీడియా వాళ్ళతోనూ భేటీ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు సన్నాహాలు చేస్తున్నారు నిజంగా 175 175 రావాలి వస్తాయన్న నమ్మకం ఉంటే ఇంత అతి జాగృత పడాల్సిన అవసరం లేదు అంటే వైసీపీలో అతి జాగృత కనిపిస్తుంది ఈ రెండు పార్టీల్లో అజాగృత కనిపిస్తుంది ఇప్పుడు వైసీపీ గురించి మరి చెప్పుకోవాలంటే ఈ మొన్ననే ఒక వారం రోజుల్లో గ్యాప్లోనే ఎమ్మెల్యేలందరితో జిల్లా ఇన్ఛార్జ్లతో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు ఎమ్మెల్యేలు ఎంపీలు నియోజకవర్గాల ఇన్ఛార్జ్లందరితో మీటింగ్ పెట్టారు పెట్టి సేమ్ నేను బటన్ నొక్కుతున్నాను మీరు ప్రజలకు వివరించండి గడప గడపకు వైసీపీ జాగృత చేసుకోండి నేను బటన్ నొక్కుతున్నాను సంక్షేమ పథకాలు ఇస్తున్నాము 175 వస్తాయి రావాలి అది చెప్పారు ఆ తర్వాత జిల్లాల ఇన్ఛార్జ్లు జిల్లాల కన్వీనర్లు మూడు నియోజకవర్గాలకు ఉన్న కన్వీనర్లు వాళ్ళందరితో కూడా మళ్ళీ మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా అదే మీరు జాగ్రత్తగా పనిచేయండి మీరు సరిగ్గా పనిచేయకపోతే మీ స్థానంలో వేరే వాళ్ళకి నిలబెడతాము మళ్ళీ అధికారంలోకి రావాలి ఇన్ని సీట్లు రావాలి అన్ని సీట్లు రావాలి ఎమ్మెల్యే ఎక్కడైనా తప్పులుగా చేస్తే గడప గడపకు మన ప్రభుత్వం జాగ్రత్తగా నిర్వహించకపోతే మీరే బాధ్యత తీసుకోండి చెప్పండి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు బాగా అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకేంటి ఎమ్మెల్యేలతో అయిపోయింది ఎంపీలతో అయిపోయింది మా జిల్లా స్థాయి నాయకులతో అయిపోయింది ఇప్పుడు నియోజకవర్గానికి 50 మంది కార్యకర్తలను ఎంపిక చేసి ఆ కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టబోతున్నారు నియోజకవర్గానికి 50 మంది కార్యకర్తలు సెలెక్ట్ చేసి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు ఒక 2-3 నియోజకవర్గాలు వాళ్ళతో ఒక అరగంట ఒక్కో నియోజకవర్గానికి అరగంట టైం కేటాయించారు అయితే అక్కడ కూడా సేమ్ ఇదే ఉంటుంది 175 గెలవాలనేటట్టే ఉంటుంది కాకపోతే ఆయన జాగ్రత్త ఆయన వ్యూహం మనం చెప్పుకోవాలి అక్కడతో ఆగిపోవట్ల కార్యకర్తలతో మీటింగ్తో ఆగిపోవట్ల ఆ తర్వాత సోషల్ మీడియా కార్యకర్తలతో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ అని చెప్పుకున్నాం ఆ సోషల్ మీడియా అంత స్ట్రాంగ్గా ఉండడానికి వాళ్ళు పెట్టే బడ్జెట్ ఎక్కువ సోషల్ మీడియాకు వైసీపీ పెడుతున్న బడ్జెట్ బహుశా దేశంలో ఏ పార్టీ కూడా పెట్టదేమో అంత వాళ్ళు పార్టీ ఫండింగ్ పెడుతున్నారు అదే సందర్భంలో ప్రభుత్వ ఫండింగ్ కూడా సోషల్ మీడియాకు ఉపయోగపడేలా డిజిటల్ మీడియా ఒకటి క్రియేట్ చేసి డిజిటల్ మీడియా కార్పొరేషన్ అనేది క్రియేట్ చేసి వెబ్సైట్లు యూట్యూబ్ ఛానళ్లకు నిధులు ఇచ్చి నడిపిస్తున్నారు అది ఒక వ్యూహం సో అలా భారీ బడ్జెట్ సినిమా అన్నమాట వైసీపీ సోషల్ మీడియా అనేది సో ఇప్పటికే ఉన్న సోషల్ మీడియా చాలక ఇంకా జగనన్న సోషల్ మీడియా వారియర్స్ అని ఇంకా కొత్తగా రిక్రూట్ చేసుకుంటున్నారు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మందికి పైగా రిక్రూట్ చేసుకోవాలనేది ప్లాన్ కొత్తగా ఆ టీంలోకి చేర్చుకోవాలి వాళ్ళ ద్వారా దాదాపుగా 1,00,000 మందికి పైగా ఫాలోయర్స్ ఉన్న ఫేస్బుక్ పేజీలను రెండకు తీసుకుంటారు ఎలక్షన్స్ వరకు తీసుకొని వాటిని నడిపిస్తారు నేను ఇవన్నీ ఇంతకుముందు ఎప్పుడో 2 నెలల కిందటే చెప్పాను ఈ ప్లానింగ్స్ అన్ని చూసారా నేను చెప్పిన ప్రతిదీ కూడా 1 by 1 ఇంప్లిమెంట్లోకి వస్తుంది సో ఇప్పుడు సోషల్ మీడియా వారియర్స్ని తీసుకొని 5,000 మందికి వాళ్ళకి నెల నెల ఎంతో కొంత శాలరీ పార్టీ తరఫున ఇస్తూ వాళ్ళ ద్వారా సోషల్ మీడియా అకౌంట్లు మెయింటైన్ చేస్తూ ప్రతిపక్షాల మీద బురజల్లుతూ ఈ పార్టీ చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ చేస్తారు ఒకవైపు నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు ఒకవైపు ఇప్పుడు ఉన్న ఇప్పుడు యాక్టివ్గా సోషల్ మీడియాలో పనిచేస్తున్న కార్యకర్తలు ఆ తర్వాత కొత్తగా తీసుకోబోతున్న సోషల్ మీడియా వారియర్స్ వీళ్ళందరినీ కూడా ఒక టీమ్గా ఒక సమన్వయం చేసుకునేలాగా ప్రతి నియోజకవర్గానికి ఒక ముగ్గురిని కొత్తగా రిక్రూట్ చేసుకొని కొత్తగా నియమించాలనేది ప్లాన్ సో ఇలా ఒక భారీ బడ్జెట్ సినిమాని ప్లాన్ చేస్తున్నారనమాట అందులో సోషల్ మీడియాకి డిజిటల్ మీడియాకి బడ్జెట్ ఎక్కువ పెడుతున్నారు సో అలా వైసీపీ ప్రణాళిక అయితే అలా ఉన్నాయి మరి టీడీపీ జనసేన అప్రమత్తం అవ్వాల్సిన అంశాలు వీటిల్లో కొన్ని ఉన్నాయి అవి ఏంటనేది మనం ఒకసారి టీడీపీకి జనసేనకి ప్రణాళికలు ఏముంది జనసేనకి కాస్త పర్వాలా సోషల్ మీడియా విభాగం స్ట్రాంగ్గా ఉంటుంది నేను కూడా ఇందాక ఏదో వీడియో చేస్తే నన్ను కూడా పిచ్చబూతులు తిట్టారు కొంతమంది అంటే జనసేన సోషల్ మీడియా అంత స్ట్రాంగ్గా ఉంటుంది టీడీపీ సోషల్ మీడియానే కాస్త వీక్గా ఉంటుంది అలా కొన్ని ప్రణాళికలు లేకపోతే మాత్రం కష్టం